ఏం చేస్తావా లంగపుంగ? ఏం చేస్తావా లంగపుంగగా? నీ బర్త్డే స్నానం చేయవారా నువ్వు? ఇట్లా లంగపుంగ ఉంటావా? అంటవేంరా? ఓహో చాక్లెట్ కావాలా, అందుకే ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చినావా? దీనిపైన ఇది జరిపి మరీ నువ్వు దీనిపైన ఎక్కి చాక్లెట్ అడుగుతున్నావారా? నేను ఏంటి ఉఫ్ఫు చాక్లెట్ చుట్టున్నాను. నైట్ నీకు ఎట్లయినా చాక్లెట్స్ ఉంటాయి కదా చాలా. ప్రేజ్ యువర్ బర్త్డే, నైట్ మొత్తం చాక్లెట్స్ ఉంటాయి. గ్రీస్గా ఏంది ఇది? ఎవరైనా చూస్తే ఎట్లా ఇజ్జట్ ఊరు? ఇప్పుడు నాలుగుకనే ఉన్నాం బట్టలు ఇప్పుకొని ఇడుకోనికి రాడ్ ఫో. ఇయా నేనైతే ఇయ్య చాక్లెట్ ఇయ్యని నేను స్ప్రింగ్ రోల్. అరే నా ఇజ్జత్ దేఖ, ఇంత పెద్ద షాపింగ్ మాల్ నువ్వు ఇంత కింద పడితే నేను ఏమని చెప్పాలరా విషయం? నా ఇజ్జత్ దేఖ నా లోనా ప్లీజ్. సరే నేను తీసుకో సీట్ కూడా చూసుకోవాలా అని పెట్టుకో. ఇది చాలా ఎక్సైట్మెంట్ ఒకటి ఉన్నారు, అంటే కొత్త ప్లేస్ కదా ఎక్సైట్మెంట్ ఉన్నారు. అంతే కింద పడితే డమ్ అంటూ అర్థమైందా? కింద పడితే లో దా గుణ్యమ్మమ్మ గుణ్యమ్మమ్మ గో. మరి ఇండే ఇట్లా తెలుసు నాన్న, నాకు ఆకలి అవుతుంది, నువ్వు సతాయించకు ఓకేనా? ప్లీజ్ నన్ను నువ్వు నన్ను సతాయించకు దా, నన్ను ఆకలి అవుతుంది. సో గైస్ డెకరేషన్ అయితే రెడీ అయిపోతుంది. కింద మేము చేస్తున్నామంటే చిన్నగానే చేస్తున్నాము. సో ఒక 50 మెంబర్స్ దాకా పిలిచాము మేము. సో ఈ డెకరేషన్ అవిశ్రీ. సో 2 ఇయర్స్ అండ్ ఇది దిస్ ఇస్ డెకరేషన్. సో మనోడే చేస్తుంది. సో ఆల్మోస్ట్ మా ఫంక్షన్స్కి మా ఈవెంట్స్కి అన్నీ తనే చేస్తారు. హవీష్ హవీష్ ఇగో అమ్మమ్మ బర్త్డే డ్రెస్, నాయనమ్మ బర్త్డే డ్రెస్ తీసుకున్నా. ఈ కిచెన్ అన్న ఈ కిచెన్ అయ్యో అని ముఖం చూడు ఎంత పెద్దగా ఉంది హవీష్ గారి. హవీష్ మామ బాగుంది అంకే. కరెంటు పోయింది అట్లుంది. కవిత మీ పిల్లల్ని తీసుకుంటా. Thank you.
మటన్ బిర్యానీ గ్లాసులు ఇసరాకులు నీల డబ్బా గ్లాసులు ఇసరాకులు నీల డబ్బా గోపాల్ ఫస్ట్ నువ్వు వేసుకుంటున్నావు గోపాల్ ఆకలి అయితే ఆకలి బాగా ప్లేట్ నెంబర్ టూ వన్ అవర్ ఎందుకు పోతున్నారు పైకి వన్ అవర్ పైకి ఎందుకు అది రే రామ్ రైస్ బిర్యానీ కర్రీ అని అడిగిపోయింది ఫ్రమ్ పాస్ట్ టూ అవర్స్ నుంచి తింటున్నాడు గోపాల్